ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ గడ్డ మీద నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు అర్ధాంతరాలు అవాంతరాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకున్నారు ఎన్ని అవాంతరాలు కల్పించినా ఇచ్చిన మాట తప్పకుండా మడుమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కేంద్రంలో అధికారం కోల్పోయింది తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ నిజంగానే రాజకీయ లాభం కోసమే చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి తెలంగాణలో పదిహేడు ఎంపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఉన్నాయి తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీలు ఉన్నాయి కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణ పోరాట వీరులకు ఆత్మ గౌరవాన్ని కల్పించడానికి రాజకీయ ప్రయోజనాలను ఇచ్చిన రాష్ట్రం ఇవాళ ఎవడి పాలైందని నేను అడుగుతున్నా దొరగారు వస్తే దండాలు పెట్టినాం రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చిన ఎవడు పాలైంది రా తెలంగాణ ఎవడు ఏలుతున్నాడు రా తెలంగాణ నేను ఈ గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలు ఆదివాసీలు అడవి బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కావాలని నినదిస్తే ఆ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది వచ్చిన రాష్ట్రంలో ఇవాళ చంద్రశేఖరరావు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నీళ్లు నిధులు నియామకాలని ఉద్యమం అన్నాడు ఎన్నికలప్పుడేమో దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం లక్ష రూపాయల రైతు రుణమాఫీ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య ఇవన్నీ వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరిగిందా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలైందా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందా ఏమీ ఇయ్యనప్పుడు చంద్రశేఖరరావు ఎట్లొస్తాడు కరీంనగర్లో ఓట్లు ఎట్లా ఎట్లతాడని నేను అడుగుతున్నా మిత్రులారా అందుకే ఇయ్యాలా మనం ఆలోచన చేయాలి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ కరీంనగర్ లో చంద్రశేఖర్ రావు మూడు సార్లు ఎంపీ అయినపల్లి వినోద్ రావు రెండు సార్లు అయి బండి సంజయ్ ఒకసారి అయి కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ కానీ మన తెచ్చిన ఆలోచన చేయండి కానీ మీ బిడ్డ బలహీన వర్గాల బిడ్డ పొన్నం ప్రభాకర్ ను

కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి కదా మూడు పిల్లలు అలాంటి ఉంటారు కదా మూడు పిల్లలు చేసి అది తెలంగాణ రిజిస్ట్రేషన్ ద్వారా కరెక్ట్గా ఇవ్వని చెప్పి చెప్పారండి అయినా చెడ్డకి గురించి మనం గురించి